क्योंकि निविया सॉफ्ट में है 2x। హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఇవాళ మీకు తెలిసిన విషయం ఏమున్నది, ఇవాళ మన అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది కదా. సో మన దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేషన్స్ అనేది మామూలుగా లేదు. సో మనం అయితే ఇప్పుడు వరంగల్ అయితే ఉన్నాం. నా తోచినంత వరకు నేను వరంగల్లో ఉన్న ప్రతి ఒక్కరి మన ర్యాలీ అనేది నేను వీడియో రూపంలో మీకు ఖచ్చితంగా చూపెడతా. అలాగే మీ వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే బట్టల బజార్ ఉంది కదా, బట్టల బజార్ దగ్గర మన ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. ఫ్లైఓవర్ దగ్గర చూడండి, ఇందాక మనం పోయిందేమో మన బాబాయ్ పెట్టి చెమ్మన్ అంటారు. ఆ చెమ్మన్ నుంచి కొద్ది లెఫ్ట్ సైడ్ లో మన లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాం అన్నాడు. ఆ లెఫ్ట్ సైడ్ లో ఉన్న మన రాముడు మన ఊరేగింపైతే చూసినాం. ఇప్పుడు ఇది ఎక్కడ ఏంటంటే మన ఇది బీడ్ బజార్ అంటారు. బీడ్ బజార్ లో జరిగే
ఆ రాముని ఊరేగింపు చూడండి. చాలా ఇక్కడ క్రౌడ్ కొంచెం తక్కువ ఉంది కానీ చెప్పాలంటే అక్కడ ముందు ఇంకా చాలా మంది డాన్స్లు అవన్నీ చేస్తున్నారు చూడండి. అక్కడ కనిపిస్తుంది కదా దూరంలో, ఆ దూరంలో డీజే ఉన్న సౌండ్స్ కూడా చాలా పెట్టి బరాత్ కూడా పెట్టి ఎగురుతున్నారు. ఇలా మాత్రం చాలా నాకైతే చాలా ఆనందంగా ఉండాలి. ఇలాంటి రోజులు మళ్ళీ చూస్తున్నాను కూడా, కళలో కూడా ఊహించలేదు అలాంటి రోజు గారు వచ్చేసింది. ఓకేనా, మన వీడియోలో ఎక్కడ స్కిప్ కూడా కూడా చూడండి. ఇంకా మనం ఇంకా వేరే ప్లేస్కి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే మన వరంగల్ శివనగర్ దగ్గర ఉన్నా. సో గల్లీ గల్లీకి ఒక రాముడు ఊరేగింపు అయితే జరుగుతుంది. మీకైతే చూపిస్తా చూడండి, చాలా ట్రెడిషనల్ గా ఉంది ఇక్కడ, ఏం డిస్టర్బెన్స్ లేకుండా చాలా ట్రెడిషనల్ గా చాలా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది ఇక్కడ చూడండి. మీకు చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్, మనం ఇంకొక దగ్గరకు వచ్చినాం. ఇందాక మీరు చూసినది అయితే చాలా బాగుంది. అసలు ఇది చూస్తే మాత్రం ఇంకా చాలా బాగున్నాయి. అసలు ఎక్స్పెక్టేషన్ నాకంటే బాగున్నది. చూడండి ఒకసారి మీకు చూపిస్తా. చూసిందైతే మాత్రం చాలా బాగున్నది. మన రాముడిని అయితే అక్కడ మన వెనకాల డెకరేషన్ ఇట్లా బాగా చేసిండు. ఫోటోలో వీక్షించేటోళ్ళకి అయితే మాత్రం చాలా ఎంటర్టైనింగ్ ఉన్నది, చాలా బాగున్నది. వాళ్ళు వచ్చిన భక్తులు అయితే సాటిస్ఫై చేసే రేంజ్ లో ఉన్నది. నాకైతే ఫుల్ హ్యాపీ అయిపోయింది. వరంగల్ అంటే వరంగల్ తగ్గేదే లేదు అన్నట్టున్నది. ఇంకా మనం ఇంకా వీలుంటే ఒకసారి చూద్దాం. టైం ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. 8:30 లోపు ఇంకేమైనా దొరికితే చూసి అది కూడా వీడియో తీసేస్తా, అది కూడా మీ వీడియో చూపిస్తా. తప్పకుండా మన ఛానల్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అక్షింతలు వేసేవాళ్ళు, దయచేసి తీసుకోదలిచిన వాళ్ళు, స్వామి వారి యొక్క మహాప్రసాదం అయోధ్య నుంచి వచ్చింది, చెప్పులు వేసుకుని తీసుకుంటే ఆ పాపం మనకే. చెప్పులు లేకుండా రండి. పవనయ్య గారు ఎక్కడున్నా కానీ ఒకసారి డాన్స్ మీదకి వస్తే ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులకు ఇక్కడ అందరికి కూడా ఆ స్వామివారి Yeah.
గల్లీలో చూసినా కానీ ఎక్కడ చూసినా జై శ్రీరామ్ జై శ్రీరామ్. ప్రతి ఒక్క గల్లీలో చూడాలంటే ఆ వేడుకలు ఆ గల్లీ గల్లీకి అలంకరణ వీడియోలు మీరు ప్రతి ఒక్కరు చూసిరు కదా. నాకైతే మాత్రం ఈ జన్మకు నాకైతే ఫుల్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతానా. ఎందుకంటే నేను చూసిన వరంగల్ ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఆశ ఉంది. ఎందుకున్నదనుకంటే మన 2024 ఎంటర్ అయిన మొట్టమొదటి సంక్రాంతి తర్వాత మొట్టమొదటి పెద్ద పండుగ అంటే ఇదే. సంక్రాంతి కంటే మన దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగిన పండుగ. ఈరోజు మన బాలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది కాబట్టి నరేంద్ర మోడీ గారి చేతుల మీకు జరిగింది కాబట్టి ఇది మాత్రం ఎక్కడ చూసినా గల్లీలో కానీ ఎక్కడ చూసినా కానీ ఇలాంటి వార్తలు వినబడుతున్నాయి. ఆరెంజ్ జెండాతోటి మొత్తం నిండిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకున్న దానికంటే సెలబ్రేషన్ అనేది గ్రాండ్ గా జరిగింది. ప్రతి ఒక్క వీధి కవర్ చేసినా కానీ ఇంకా తెలియని ఎన్నో ఉన్నాయి. అంటే నాకు నేను చెప్పాలంటే ఫోన్ ఛార్జింగ్ కూడా లేదు, ఛార్జింగ్ కూడా అయిపోయింది. మనం ఎక్కడంటే భద్రకాళి అమ్మవారి దేవస్థానం ఆర్చి దగ్గర ముందున్నాము. సో నాకైతే మాత్రం సూపర్ ఎక్సైట్మెంట్ అనిపించింది. ఇలాంటి పండుగలు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.